RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అలెట్ మోషన్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎఫెక్ట్ని ఒక లిరిక్స్కి అనేది ఎలా వాడాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. టాపిక్లకు వెళ్ళే ముందు ఎప్పుడు మిమ్మల్ని అడిగేది, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లైన్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? అలాగే వీడియో గిట్ల మీకు నచ్చిందనుకోండి తప్పకుండా అయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే అలెట్ మోషన్ యాప్ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఏదైనా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకొని, సో నేనైతే 9:16 రేషియోలో బ్లాక్ కలర్ సిలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్యాక్ట్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్పై క్లిక్ చేసి టెక్స్ట్లో, సో నేనైతే నా పేరు అయితే ఎంటర్ చేసేస్తున్నాను. మీరైతే మీకు నచ్చిన సాంగ్ లేదా సాంగ్ లిరిక్స్ కానీ వేరే ఏదైనా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఫాంట్ని అయితే నేనైతే ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. అలా ఈ సైజు కూడా నేనైతే కొంచెం అయితే పెంచ్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఓకే, తర్వాత ఇక్కడ కలర్ అనేది వైట్ ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇక మనమైతే ఇక్కడ మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ అయితే క్లిక్ చేద్దాం. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసేసి, సో ఎక్కడనైతే మనమైతే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసేసుకుందాం. ఇక్కడ కింద మనకి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకైతే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వస్తుంది, లేదా మీరు డైరెక్ట్ కూడా సెర్చ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అయితే క్లిక్ చేసేదాన్ని. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే స్టాండర్డ్ సెట్టింగ్స్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో మళ్ళీ మనకు రేంజ్, ట్రాన్స్ఫార్మర్, విజువల్ అట్రిబ్యూషన్, ఇంటర్పోలేషన్, ఈజింగ్, ర్యాండమ్ ఆఫ్ ఆర్డర్ అని ఇలా కొన్ని రకరకాల ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇందులో మనం అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కదా, ముందుగానైతే ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక కాంపౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం అక్షరాలు కదిలినట్లు కావాలా లేదా ఒక్కొక్క వర్డ్ కదిలినట్లు కావాలా అని మనం అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. ఎక్కువగా మనం లెటర్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు చూసారంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కంటెంట్, లెటర్, వర్డ్ లైన్. సో ఎక్కువ అయితే మనం లెటర్ ఆప్షన్ అయితే ఇక్కడైతే యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నేను కూడా అయితే లెటర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఆఫ్సెట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆఫ్సెట్ ఆప్షన్ అయితే మనం వాడి మనం టెక్స్ట్ లిరిక్స్ యొక్క మూమెంట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ టెక్స్ట్ మనకి ఎటు నుండి రావాలి అనేది మనం అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఎక్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎక్స్ ఆప్షన్ క్లిక్ చేసి మనమైతే అంటే ఆర్జెంటల్ అయితే మనమైతే ఈ మూమెంట్ని అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా? అలా ఇక్కడ వై ఆప్షన్ యూజ్ చేసేసి వర్టికల్గా అంటే పొడుగులా. ఓకేనా? సో ఇప్పుడైతే నాకైతే ఇక్కడ ఉండాలి నాకైతే టెక్స్ట్ అయితే రావాలి. ఓకేనా? ఇక్కడ పైన ఉండాలి. ఇలానైతే నేనైతే పైన ఉండాలి పెట్టేశాను, అలాగే ఆఫ్సెట్ కూడా నేనైతే కొంచెం ఇట్లా రైట్ సైడ్ అయితే పెట్టేసుకుంటాను. ఓకేనా? ఆర్జెంట్. సో ఈ విధంగా అయితే ఎక్స్ అండ్ వై అయితే మనకైతే ఉపయోగం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఒకవేళ మీకు ఇక్కడ అడ్జస్ట్ చేయడం కష్టమైనా కానీ ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ ఈ యొక్క డైరెక్ట్ ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మీ హ్యాండ్తో కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇలా కావాలంటారా. సో నేనైతే ఇక్కడైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత సో ఓకేలా, ఇప్పుడైతే మనం అడ్జస్ట్ చేసేస్తుందంటే ఇది జస్ట్ మనకైతే టెక్స్ట్ అనేది అకౌంట్లో మనకైతే ఇక్కడికి రావాలి. సో ఇక్కడ మనకైతే ఇక్కడ బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్లో మనకి మెయిన్ టెక్స్ట్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఉండాలి మనకైతే ఈ బాక్స్కి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉండాలి మనకైతే ఈ బాక్స్లోకి అయితే టెక్స్ట్ అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ ఎఫెక్ట్స్. సో ఓకేనా? ఇప్పుడైతే మనం అయితే మూమెంట్ని అడ్జస్ట్ చేసేస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు, మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే సో ఇక్కడ మనకైతే రేంజ్ అనే ఆప్షన్ కనబడుతుంది, రేంజ్ ఆప్షన్ కూడా ఓపెన్ చేద్దాం. సో రేంజ్ ఆప్షన్ ఓపెన్ చేయగానే మనకైతే స్టార్ట్ అండ్ ఎండ్ అయితే రావడం జరిగింది కదా. సో ఇప్పుడైతే ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ అయితే మనమైతే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయని ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ అయితే మనకి గ్రీన్ కలర్ సెలెక్ట్ అయింది కదా. సో ఇక్కడ మనకైతే ఇక్కడ టెక్స్ట్కి అయితే ముందుగానే అయితే మనం ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలి స్టార్టింగ్లో. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ అయితే కొంచెం జరిగిన తర్వాత ఒక 2 సెకండ్స్ దగ్గర నేను తీసేసుకున్నాను. అంటే ఇండియన్ మెషిన్ అన్నట్టు టెక్స్ట్ అయితే మనకైతే ఎలా రావాలని. సో ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 సెకండ్స్ కడ కూడా మళ్ళీ అయితే ఒక ప్లస్ కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ స్టార్ట్ని మనం అయితే 100% పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా. ఓకే, ఇక్కడ మీరు పైన చూసేసుకున్నారంటే మనకైతే ఇక్కడ టెక్స్ట్ అయితే మెల్లమెల్లనైతే రావడం జరిగింది. 100 పెట్టేసుకోగానే మనకైతే మొత్తం కూడా ఇక్కడ బాక్స్ అయితే ఏ ప్లేస్లో ఉంది అక్కడనైతే మొత్తం అయితే రావడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఎండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఎండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని కొంచెం టెక్స్ట్ అయితే ఎండ్ అవ్వడానికి ముందు అంటే ఇంకొంచెం కొందాం ముందుకు తీసేసుకొని ఇక్కడనైతే ప్లస్ ఐకాన్ అయితే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇక్కడ కీ ఫ్రేమ్ కనబడుతుంది, దీని అయితే క్లిక్ చేయండి. ఓకేనా? ఎండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకైతే ఆల్రెడీ అయితే 100%లో అయితే ఉంది. ఒకవేళ మీకైతే 100% లేకపోతే అయితే మీరైతే 100%లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా? సో నాకైతే 100%లో ఉంది కాబట్టి 100%లో ఉంచేసుకున్నాను. తర్వాత టెక్స్ట్ ఎండింగ్కి వెళ్ళండి. ఓకేనా? టెక్స్ట్ ఎండింగ్లోకి వెళ్ళేసి ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసేసుకోండి. దీన్ని మొత్తం మనం ఎండ్ ఆప్షన్ని 0 చేసేసుకోండి, ఎండ్ను మాత్రమే. ఓకేనా? ఎండ్ని మళ్ళీ 0 చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఓకే. మనకైతే ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో మనమైతే రేంజ్ అయితే మనమైతే అడ్జస్ట్ చేసేసుకున్నాం.
ఓకేనా. ఇక్కడ ఫేస్ని మనం జరపాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి అయితే ఏం మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా. ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ అయితే ట్రాన్స్ఫార్మర్లో కిందికి వెళ్ళండి. ఓకేనా. కిందికి వెళ్ళేసి ఇక్కడ యాంగిల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో యాంగిల్ కింద ముందు ఇక్కడ మనకైతే కింద చూసేసుకున్నారంటే ఇక్కడ ఆల్ఫాన్ ఉంది కదా, ఈ ఆల్ఫాను మనం ఇటు మైనస్ దిక్కు జరపండి మీరు. ఓకేనా. మొత్తం అయితే మైనస్ 100 అయితే ఇచ్చేసుకోండి. ఓకేనా. ఇచ్చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ప్లే చేయండి, మీకు అయితే ఒక ఎఫెక్ట్ అయితే మంచిగా కనబడుతుంది ఇప్పుడు. సో చూడండి, సో చూసారా మెల్లమెల్లగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే. ఈ విధంగా అయితే మనకైతే ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మనకైతే స్కేల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ని మనం ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి. సో మనకైతే ఇక్కడ మనకైతే కొంచెం ఆల్ఫాలో వస్తున్నది కదా టెక్స్ట్, సో మీకైతే క్లారిటీ చూపెడతాను. సో ఓకే. సో ఇప్పుడు మనకు ఎన్ ఆప్షన్ ఎన్ అయితే కనబడుతుంది కదా, ఎన్నును మనం సో సైజ్ అనేది పెరుగుతుంది అన్నట్టు ఇక్కడ ఈ విధంగా. ఓకేనా. సో ఇలా పెద్దగా చేసేస్తే ఆ తర్వాత ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ చేస్తే మనకైతే ఎన్ అనేది రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా చూడండి. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఇష్టం ఉన్నది అయితే పెట్టేసుకోవచ్చు, ఇలా ఇలానైతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి యాంగిల్ ఆప్షన్ యూజ్ చేసి. అలాగే స్కేల్ యూజ్ చేసి ఇక్కడ మనకైతే ఎన్ను మనకైతే వచ్చే టెక్స్ట్ మాత్రమే మనమైతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకైతే ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే యూజ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కిందకి స్క్రూల్ చేస్తే విజిబుల్ అట్రిబ్యూషన్ ఉంది కదా, ఇక్కడ ఓవర్ హెడ్ ఫిల్ కలర్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసాం అనుకోండి. సో ఇక్కడ బాక్స్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అయితే మనకైతే ఇక్కడ టెక్స్ట్ అనేది మూవింగ్ టెక్స్ట్ అయితే ఏదైతే ఉందో దానికైతే రావడం జరిగింది. ఇప్పుడు రెడ్ క్లిక్ చేశాను అనుకోండి, ఎన్నుకైతే మనకైతే రావడం జరిగింది. చూసారా ఆ విధంగా. సో నేనైతే ఇక్కడ బ్లూ పెట్టేస్తున్నాను. ఓకే. సో ఇలా తర్వాత ఇక్కడ ఇంటర్పోలేషన్ యూజ్ చేసేసి మనమైతే ఈజీ ఇన్ అంటే ఈ యొక్క టెక్స్ట్ యొక్క స్పీడ్ అంటే ఇన్ అనిమేషన్ అండ్ అవుట్ అనిమేషన్ స్పీడ్ అయితే మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే నేను నార్మల్గా ఉంచేసుకున్నాను, ఎలాంటి అయితే టచ్ అది చేస్తలేను. ఓకేనా. ఆ తర్వాత ర్యాండమ్ ఆర్డర్ క్లిక్ చేసాం అనుకోండి, మనకైతే టెక్స్ట్ అయితే ఇలా సీక్వెన్స్గా కాకుండా మనకైతే ర్యాండమ్గా అయితే రావడం జరుగుతుంది. చూసారా. ఒకవేళ దీన్ని అయితే డిసేబుల్ చేసాం అనుకోండి, టెక్స్ట్ అనేది మనకైతే ర్యాండమ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా. ఓకేనా. సో ఇక్కడ నేను అయితే ఆఫ్సెట్ అయితే కొంచెం అయితే మళ్ళీ అయితే అడ్జస్ట్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నేనైతే ఆఫ్సెట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ వైని కొంచెం నేనైతే పైకి అయితే పెట్టేసుకుంటాను ఈ విధంగా. సో ఓకే. ఇక్కడ వాళ్ళు వస్తే నాకు బాగుంటుంది, అంటే కొంచెం బాగా ఎఫెక్ట్ అయితే బాగా కనబడుతుంది మీకు చెప్పడం కూడా. చూసారా ఇలా ఫాస్ట్గా అయితే మనకైతే రావడం జరిగింది. చూసారా ఈ విధంగా అయితే మీరైతే లిరిక్స్ని అయితే ఎడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ మెయిన్ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ మార్దాం అనుకుని కింద బాక్స్లో ఉన్న టెక్స్ట్ కలర్ని సింపుల్ మీరు ఏం లేదు మొత్తం క్లోజ్ చేసి ఇప్పుడు అయితే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డైరెక్ట్ అయితే ఆప్షన్స్ అయితే వస్తున్నాయి కదా, ఈ కలర్ అండ్ ఫీల్ అయితే క్లిక్ చేసేసుకుని రెడ్ సో ఇప్పుడు చూసారా టెక్స్ట్ కలర్ అయితే మారింది. అదే దీనికి స్ట్రోక్ చేయాలనుకుంటే బార్డర్ అండ్ స్టోర్లోకి వెళ్ళలేదు, ఇక్కడ మీరైతే యాడ్ బార్డర్ అయితే పెట్టేసుకొని అవుట్ సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు మనకైతే స్ట్రోక్ కూడా అయితే రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా అయితే మనమైతే యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి ఒక మంచి ఎఫెక్ట్ అయితే రావడం అయితే జరిగింది. చూసారా. సో ఓకే. సో ఈ విధంగా అయితే మనకైతే ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫర్మ్ అయితే ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే వీడియో. సో వీడియో నచ్చినైతే మీకు అర్థం నాకైతే అనుకుంటున్నాను. సో వీడియో అయితే నచ్చింది అనుకోండి తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేసేయండి. ఓకేనా. సో ఇంకా మీకు అలర్ట్ మిషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలని కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో మన ఛానల్లో ప్రతి వెనస్డే అయితే అలర్ట్ మిషన్ గురించి అయితే ప్రతి ఆప్షన్ అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో వాటి కోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి అలర్ట్ మిషన్ ప్లేలిస్ట్ అయితే చూడండి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసేవారు కూడా మీకు అయితే ఆ ప్లేలిస్ట్ అయితే కంప్లీట్ అయ్యి కూడా ఉండవచ్చు. ఓకేనా. సో ఒకసారి అయితే చెక్ చేయండి మన ఛానల్ని. సో మన ఛానల్ని అయితే అన్ని రకాల వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ మొబైల్లో ఎలా చేయాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.